నమస్తే పెద్దమంచి. నమస్తే బా. ఎన్ని ఎకరాలు ఉంది పొలం మనకి? నాకు 30 ఎకరాలు ఉంది. 30 ఎకరాలు ఉందా? మొత్తం ఏం పంట చేస్తున్నావు? ఏం పంట? పత్తి, మిరప, జొన్నలు, కూరలు. ఇప్పుడు వరి సాగు చేస్తున్నావా? చేస్తుండా. ఎట్లా ఉంది ఇప్పుడు వరి సాగు? ఏమి ఆర్ఎన్ఆర్ఏ? ఆర్ఎన్ఆర్ వేసినావా? నాటేనా కనపడేది? అది కనపడేది. 6 ఎకరాలు మొత్తం ఇదే వేస్తున్నావా? 6.5. 2 ఎకరాలు ఉంది అబ్బా వరి తరి. బయలు భూమి 30 ఎకరాలు. 30 ఎకరాలు ఉంది. 6.5 మాత్రం ఇప్పుడు కరెంట్ చేయడానికి సిద్ధమైన? సిద్ధం చేసినాను. అక్కడ అవతల 1.5 ఎకరం, ఇవతల ఇది 6 ఎకరం. ఇది ఎకరాకి ఎన్ని టన్నులు దిగుబడి కావచ్చు వరి? వరి ఎకరాకి 30-40 వస్తుంది. 40 వస్తుందా? 40 వస్తుంది. 40 క్వింటాల్ వస్తాయి? 30 క్వింటాల్ వస్తుంది. 40 సంతులు అవుతుంది. 40 సంతులు అవుతుంది. 30 క్వింటాల్ ఇంటా ఏ మాత్రం పోతుంది? ఏ మాత్రం గవర్నమెంట్ ఎట్ట కొంటే అట్ట. అంతే కదా? అంతే. మంచి మతానికి అయితే ఊరి ఊరి సాగు అనేది బాగుంటుంది. ఏం మాకు నచ్చలేదు. నచ్చలేదా? కరెక్ట్. మరి ఏం బుడిదల పొలము ట్రాక్టర్ల వల్ల ఇంక దోసక తిన్నట్టే ఉంది. మందులు పిరమైన అవి అన్ని దానికే సరిపోతాయి చూడు. మనం పండించినదల్లా దానికి. ఇప్పుడు చెరువు కింద ఉందానికి మనకి వర్షాల బట్టలు మనకి అంతే కదా. ఎట్లా ఉంది కదా ఈ ఎద్దుల పెంపకం అనేది? ఎప్పుడుంటే పెంచుతున్నావు? ఇట్లా పెంచుకునే జాగ్రత్తలు ఏమి? ఎట్లా ఏం కదా ఇక జాగ్రత్త? ఇ తిన పని అక్కడ చేను పోతావు, మంచిగా దొరికి వస్తా, పెట్టేటప్పుడు పెడతా, గడం పెట్టేటప్పుడు కొడతా. ఊకనే ఉండేది వస్తుంది. గడం ఇప్పుడు లేదు, ఇంకా పని వేసాయి. నాకు బోర్ లేదు. బోర్ ఉంటే కూడా బోర్కి కట్టుకుని పోతాను. మేము నా ఇంటి చేను చేసుకొని బాగా ఎవరైనా పిలిచకపోతే ఎవరు పిలిచకుంటే మేము పని గడికి వస్తూ. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇట్లా మన ఎద్దులు పెంచబట్టి? నానా ఇవి మేడుకుందా ఎద్దులు? ఇది మేడుకుందా ఎద్దులు? 3 ఏళ్ళు అయితే రేపు రేపు ముంగారు రేపు వస్తాయి. రేపు కాదు వస్తాయి. 3 సంవత్సరాలు ఇవి ఇట్లా తీసుకునే జాగ్రత్తలు ఏమేమి తీసుకుంటారు ఎద్దులు పెంచాలనుకుంటారు? ఇలా దానం ఫరము బియ్యం పట్టించి ఓయ్ ఇది ఇప్పుడు ఎవడన్నా మిడికిలు అప్పుడు మిడికిలు అని పెసలు అంత పడగొట్టి దాన వేస్తున్నాము. ఇవి మాట తిండి పెడితే మొత్తం ఇప్పుడు ఎద్దు ఏర్పడుతుంది. ఎద్దు ఏర్పడుతుంది తిండి పెడితే. అంటే కదా పచ్చగడ్డి కూడా కోసుకొచ్చేటప్పుడు బండికి బాగా నిండా మోసుకొచ్చేటప్పుడు పోయినావు? పోయినావు పొద్దున పోతే బిడ్డా? పొద్దున పోయినావా? 10 గంటల అప్పుడు పోచ్చి 10 గంటల అప్పుడు పోయినావు. పోయి గడ్డి మొత్తం కోసుకొని వచ్చి వచ్చినావు కదా? అసలు మేము పోయించినావు కదా? చాలే ఖర్చు చేసుకొని ఈయన గట్ల తింటాయి. అంటే బాడీ పోతే ఎంత ఉంది కిరా ఇప్పుడు? ఇప్పుడు ఎద్దులు గేడం పెడతానా? ఒక్కదే కొడుకుబాడు బేరం 10 బేరం చేస్తాడు. పెద్ద 10 బేరం చేస్తాడా? ఎన్ని ఎకరాలు ఉంటది ఒక బాడీ? 2000 అన్నప్పుడు ఒక రోజుకి ఎన్ని ఎకరాలు పాస్తావు? నానా 3 ఎకరాలు పాస్తావు. బాగా 3 ఎకరాలు పాస్తావు? పొద్దుగల పాసుకొని వస్తావు. పొద్దుగల పాసుకొని వస్తావు. ఎన్ని గంటలు పోతావు? ఎక్కువ చేసేది చామ గుంటికప్పుడు అయితే 2 ఎకరాలు బాస పట్టుకొని మంచిగా వస్తుంది. చిన్న గుంటిక దిగిపోయాలంటే 3 ఎకరాలు బాస. 3 ఎకరాలు 3-4 ఎకరాలు కూడా బాస. అల్కానా ఒక దియాలు ఇచ్చేది మా ఊర్లో మల్లకల్ అనుకో సపోజ్ 1 ఎకరాన్నర బస్తల కల్లా గిరికలు పడి వాయమ్మ అంటారు. కొట్టలే మొగడని గడను కొట్టదా? అంతే కదా మంచి పంట పంట పండియాలనుకుంటే బాగా ఎవనికని చేస్తావు కూలి? ఎవనికన్నీ చేస్తావు మంచి. ఈ పొద్దు నీకన్నీ చేస్తా. ఈ పొద్దు కూలడే కుక్క దడ్డు అట్ట గడ్డ అయిపోతాను. సొంతం పొలం బాగుండదా? మా 6 మంది మధ్యాహ్నాలు మళ్ళా కళ్యాణా మీ